ఇప్పుడు కరాటి కళ్యాణి గారు ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారి వివాదం అయితే నడుస్తుందో, ఇప్పుడు దాంట్లో రీసెంట్ గా విన్నాం ఏదో మీకు డబ్బులు ఇచ్చేదో ఏదో చెప్పమన్నారని చెప్పేసి ఏదో అన్నారు బయట వినిపించినాయి. దాని గురించి ఏమంటారు? మాకు క్లారిటీ ఇవ్వండి. కరాటే గారు ఇచ్చారట? లేదు, శ్రీకాంత్ రెడ్డి గారు మీకు ఏదో ఏదో చెప్పమని చెప్పేసి ఏదో. శ్రీకాంత్ గారా? నాకు షూటింగ్ చేయలేదు, ఇంక ఇప్పుడే ఇస్తారు డబ్బులు అని నాకు. నార్మల్ గా ఏదో మాకు సపోర్ట్ చేయండి అంటూ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేదో? లేదు, యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి శుక్రవారం నుంచి నేను ఆయనకే సపోర్ట్ చేస్తానని చెప్తున్నాను. నేను వాళ్ళకి ఫోన్స్ చేస్తున్నా, మెసేజ్ చేస్తున్నాను. నేను కలుస్తానంటే కూడా వాళ్ళు నన్ను కలవద్దు అంటున్నారు. అంటే మీడియా ముందుకి నేను వచ్చి వాళ్ళని కలిస్తే నా వల్ల వాళ్ళకి చెడ్డపేరు అయిపోతుంది అని వాళ్ళు. దేనికంటే బికాజ్ యూనో ఐఎమ్ పోర్న్ స్టార్ కదా, అందుకే వాళ్ళకి నచ్చింది నేను. అంటే అది మీకు, అంటే మీరు చేసే క్యారెక్టర్ మీకు బాగా అనిపిస్తుందా? వాళ్ళందరికీ నచ్చేది, నాకు నచ్చుతుంది కదా, అందుకే నేను చేస్తాను. అంటే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి, అంటే కుటుంబ నేపథ్యం అందరి గురించి నేనే ఆలోచిస్తానండి, నా గురించి ఎవరు ఆలోచించరు. సో ఏం చెప్తారు శ్రీకాంత్ రెడ్డి గారి గురించి? శ్రీకాంత్ గారు నాకు డబ్బులు ఇచ్చి ఏం మాట్లాడమని అట్లేం లేదు. అంటే మీకు పాత, అంటే ఇంతకు ముందు మీరు ప్రాంక్ చేసినప్పుడు ఆ పేమెంట్ మీకు ఇచ్చారా? 1000 rupees కదా, ఇంకా అది కూడా చెప్పకపోతే ఇంకే ఉంది 1000 rupees. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు ఈ వివాదం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు మిమ్మల్ని దూరం పెట్టారు అంటున్నారు కొన్ని రోజులు. మళ్ళీ మీకు కాల్ చేసి మళ్ళీ ఎప్పుడైతే నేను వెళ్ళి మీడియాతో మాట్లాడి మీడియా వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళా వీళ్ళు ముగ్గురు ఎవరైతే శ్రీకాంత్ గారు, ఈ యాంకరు వెంకట్ అండ్ వేరే ఎపిక్ మీడియా శుభాన గారు, వాళ్ళు నాకు ఇప్పుడు కాల్స్ మెసేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అంతా అయిపోయాక? మాకు సపోర్ట్ చేయండి మీరు మాకు. నేను బ్యాడ్, ఆయన అంటున్నాడు శ్రీకాంత్ నా గురించి మీరు బ్యాడ్ గా మాట్లాడకండి అంటున్నాడు. నేను ఏం బ్యాడ్ గా మాట్లాడాను? నాకు పేమెంట్ ఇచ్చింది కరెక్ట్, అది ఏమన్నా తప్ప? ఏదైనా ఒకవేళ డిబేట్ లో కూర్చుంటే ఆయనకి ముఖం మీద అడదు, ఎందుకంటే నేను ఫోన్ లో మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ వల్ల నేను 6 days నేను చాలా ఏడ్చా, నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళు వీళ్ళు వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడితే ఏంటి తప్పు? సో ఇక్కడ న్యాయం ఏంటి అంటే, ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని కొట్టడం గురించి ఇదంతా జరిగింది. కొట్టడం అంటే శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా కొట్టడం. సో దానికి మీకు, అంటే మీకు మిమ్మల్ని మీడియా ముందరికి రానివ్వట్లేదు అని చెప్పేసి మీరు మీ కరాటి కళ్యాణి గారికి సపోర్ట్ చేస్తా అంటుంటారు, దీని ఎంతవరకు న్యాయం అంటారు? న్యాయం ఏంటంటే మరి 5-6 days బట్టి వీళ్ళు నాకు కళ్ళు తెరుచుకున్నా నేను వాళ్ళు చేశారు. వాళ్ళ సిచ్యువేషన్ నేనేమంటున్నానంటే, ఇప్పుడు మేమంతా ఒక ఫ్యామిలీ, శ్రీకాంత్ వాళ్ళు మేమంతా ఒక ఫ్యామిలీ అనుకుని నేను వాళ్ళకి సపోర్ట్ గా తక్కువ మనీ ఇచ్చినా నేను చేశాను, ఏదైనా నేను చేసినప్పుడు ఇంత హెల్ప్ఫుల్ గా ఉన్నప్పుడు సరే మీడియా అని కాదు ఆఫ్ కెమెరా గానీ అయ్యో ఏమైంది ఏంటి అని నేను నిన్ను అడిగితే కలిసి నేను మాట్లాడితే తప్పేముంది? సరే ఆ టైంలో గవ్వుకుని మీడియా వాళ్ళు వచ్చారు, మా ఇద్దరికి ఏమైనా అఫేర్ ఉందా? ఎగ్జాంపుల్ లేదు కదా, లేనప్పుడు మళ్ళీ ఎందుకు భయపడ? ఏం లేదు, మీ నోట్ నుండి మీరు చెప్తున్నారు కాబట్టి కన్ఫర్మేషన్. ఏం లేదు కదా, సరే ఏమైనా ఉంటే కూడా భయపడాల్సిన అవసరం ఏంటి? ఎగ్జాంపుల్ ఎవరికైనా ఉంటే కూడా, అంటే ఎందుకు నన్ను ఎందుకు రానియట్లేదు? నేను ఎందుకు మీడియా ముందు వీళ్ళకి తరపుగా నేను మాట్లాడితే వీళ్ళు ఏంటి ప్రాబ్లం? సరే నేను నచ్చాను, ఐఎమ్ అ బ్యాడ్ గర్ల్, అలాంటప్పుడు మళ్ళీ నాతో వీడియోస్ చేయొద్దు మీరు ఎప్పుడు కూడా ఎదుట. అంటే దాదాపు వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా. ఎన్ని వీడియోలు చేశారు శ్రీకాంత్ రెడ్డి? శ్రీకాంత్ గారివి 2 videos చేశాను, బట్ ఇంకేమో అంటారు కదా రీల్స్ అని అదని ఇదని, అవైతే 10 ఎన్నో చేసినాం ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇమిడియట్ గా మిమ్మల్ని కరాటే కళ్యాణి గారు పిలిచారు అనుకోండి, మీకు సపోర్ట్, అంటే మీరు ఇంటర్వ్యూలో చూసిన తర్వాత, సో ఆ కరాటే కళ్యాణి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఏం మాట్లాడతారు? వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతానంటే, నాకు వీడియోస్ ఆపేమని తను చెప్పారు కదా, సో నేను ఆల్రెడీ ఒకదాన్ని స్ట్రేట్ గా వార్నింగ్ ఇవ్వలేదు, నార్మల్ అంటే అదే మీడియా త్రూ చెప్పారు. సో నేనేం చెప్తానంటే, నేను మానాలి అంటే నాకు కామ్ గా అయితే నేను ఉండలేను, ఏదో ఒక షూటింగ్స్ అయితే జాలి, మంచి రోల్స్ వస్తే చేస్తా. శ్రీకాంత్ రెడ్డి కూడా మంచి ఛాన్స్ ఇప్పిస్తా అన్నారు, సో అట్లా మీకు కూడా ఇప్పిస్తారని ఎవరన్నారు? కరాటి కళ్యాణి గారు అన్నారు కదా శ్రీకాంత్ రెడ్డికి నేను ఛాన్స్ ఇప్పిస్తా రాతా మీ అని చెప్పి. అవునా? సో మీకు అట్లా ఇప్పిస్తా అంటే వెళ్తారా మీరు? నాకు ఇప్పిస్తా, నేను ఆల్రెడీ ఇప్పించమని అడిగాను. ఎప్పుడో అడిగాను. ఇంతకు ముందు నేను మా అసోసియేషన్ బుక్ ఉంటుంది కదా, అది నేను మా మెంబర్ కాదు, అయినా కూడా నేను ఆ బుక్ సంపాదించి అందరికి పెట్టా దాంట్లో, అలానే కరాటే గారికి కూడా పెట్టా, పెట్టినప్పుడు నేను అడిగి ఇప్పించమని. సో తనేమన్నారంటే, నేను అన్న బిగ్ బాస్ లో కూడా ఏదైనా చూడండి అంటే శ్రీరెడ్డికి ఏమండి, నాకేం తక్కువ బిగ్ బాస్ లో నేను వెళ్ళకూడదా చెప్పండి? ఎందుకు బిగ్ బాస్ లోకి వెళ్ళకూడదా నేను? మీరు ఫేమ్ అండి, మరి ఇంకా మీరు లేట్ ఉన్నారంటున్నాను నేను. అబ్బా అమ్మా, మీరు చాలా ఇట్లా ఇట్లా. ఇప్పుడు నాకు ఒక పిచ్చి ఉంటది ఏంటంటే, పొద్దునుంచి సాయంత్రం దాకా నేను చేసే ప్రతి పని ఇట్లా ఫోన్ లో పెట్టి అప్లోడ్ చేయాలని ఉంటది. ఇప్పుడు అదే బిగ్ బాస్ లోకి వెళ్ళాను అనుకో, నేను ఫోన్ చేతిలో పట్టుకుని చేయకుండా ఆటోమేటిక్ అన్ని కెమెరాస్ ఉంటాయి కాబట్టి లైక్ ఇంకా నాకు చాలా ఇంకా నిజంగా బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చు. ఫోన్ పిచ్చేలాగా ఉందో, గత కొన్ని రోజులుగా మీ యూట్యూబ్ లో మీ వీడియోస్ నుంచి మా పిచ్చి కూడా అలాగే ఉంది.
సో ఆ పిచ్చి రోజుతో తీరిపోయింది డైరెక్ట్. ఎందుకంటే నార్మల్ గా అంటే ఎంతసేపు ఫోన్ లో చూసి చూసి ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తే ఇంతకు ముందు మనకు ముందు నుంచి ఏదో పరిచయాలన్నట్టు అనిపిస్తుంది మీతో. అంత కనెక్ట్ అవుతున్నా అంటే నేను చాలా గ్రేట్ అనమాట. సో వెళ్ళిపోవడం ఇంకా టాలీవుడ్ కాదు ఇంకా హాలీవుడ్ లోకి వెళ్దాం ఇంకా. ఏదైనా చేస్తానండి, ఏదైనా చేస్తాను. ఇప్పుడు మీకు బిగ్ బాస్ లో రోల్ మీరు డైరెక్ట్ నాగార్జున గారిని అడిగిపోయారు? నాకు తెలియదు కదా. నాగార్జున గారు తెలియదు మీకు? తెలియదు కదా అంటే ఆయన నాకు తెలుసు. ఓకే, అలా ఎలాగా మనకి ఛాన్స్ ఉంటుంది కదా మాట్లాడడానికి. రీసెంట్ గా ఎందరో ఇప్పుడు మీరు గత కొన్ని 10 సంవత్సరాల నుంచి అయితే మీరు ఉన్నారు యూట్యూబ్ లో, యూట్యూబ్ ఇండస్ట్రీ లో అంటే నార్మల్ ఉన్నారు. సో మీరు ఎందుకు అలా కనబడట్లేదు? లక్ లేదు అనుకోవాలి మీక వాళ్ళగా నాకే వాళ్ళకి ఎందుకంటే ఏమో అంటే అంటున్నాను అంటే ఇప్పుడు మీరు నాకు లక్ లేదు అనుకోవాలి, బిగ్ బాస్ కి లక్ లేదు అనుకుంటున్నా. బిగ్ బాస్ కి లక్ లేదు, నా వల్ల ఒక్కసారి తీసుకోండి ఇట్లా బిగ్ బాస్ ని అక్కడ పెడతా నేనైతే. ఎక్కడ ఇంకా ఇంకా టాప్ షో చేస్తా అంటే. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు మేము మీ ఇంట్లో కదా షూటింగ్ చేసినట్లు బిగ్ బాస్ అయితే మీ ఇంట్లో పెట్టిన మా ఇంట్లో కాదు, నన్ను బిగ్ బాస్ షోలోకి తీసుకుంటే అంటుందా అంటే అట్లానే ఎవరితో గొడవలు గిడవలు అట్లా పడను, చక్క సాఫ్ట్ రొమాన్స్ చేసుకుంటే అట్లా హైక్ చేస్తా అందరితో. యాక్టింగే కదండి దాంట్లో ఉంది, యాక్టింగ్ అండి. నార్మల్ గా మీరు అమ్మాయిలతో కూడా కొన్ని అంటే చాలా లెస్బియన్స్. సో అది బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా అబ్బాయిలు అంటే అబ్బాయిలు, అమ్మాయిలు అంటే అమ్మాయిలు ఎవరైనా రెడీ చూసే వాళ్ళకి కన్నులు అంటే. ఇంకా యాక్చువల్లీ ఇప్పుడే బిగ్ బాస్ గురించి చాలా గొడవలు అవుతున్నాయి బయట, ఆ షో అంటే అదని ఇదని. నేను వెళ్ళాను అనుకో ఇక రచ్చంబోలు అవుతుంది, ఇంకేం మాట్లాడతారో కదా ఆ షో గురించి. సో కరాటే కళ్యాణ్ గారు వెళ్ళొచ్చారు ఇంతకు ముందు బిగ్ బాస్ లో, శ్రీకాంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది యూట్యూబ్ లో బయట ఉన్నారు నార్మల్ గా షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు అట్లా. సో వాళ్ళందరినీ దాటి మీరే వెళ్ళగలుగుతారని మీకు కాన్ఫిడెన్స్? అదే కదా, ఇప్పుడు ఇన్ని 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 ఎపిసోడ్స్ అవుతున్నాయి, ఇన్ని సీజన్స్ అవుతున్నాయి, రాలేదు అవకాశం. సో చూద్దాం. కానీ పాపం బిగ్ బాస్ లో చేసే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, మేము ఎన్నో ఎప్పటి నుంచో మేము వెయిట్ చేసి ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది అంటున్నారు బిగ్ బాస్ లో కొంతమంది కూడా నేను విన్నాను. సో అలాగా ఏంటంటే అండి, నేను కూడా చాలా కష్టపడ్డా మూవీ ఫీల్డ్ కి వచ్చినప్పుడు, కానీ నాకు పేరు ఎప్పుడు వచ్చిందంటే లక్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సో రొమాంటిక్ వీడియోస్ రొమాంటిక్ వీడియోస్ చేయడం వల్లే నాకు పేరు వచ్చింది. కాబట్టి చూద్దాం ఎప్పుడు వస్తుందో, లక్ తెలియదు. నేనైతే ఆల్వేస్ రెడీగా ఉన్నా ఏదైనా చేయడానికి, బట్ విల్ సి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.